सभ्यु ఒగ్గు నరసన్న గారు గౌరవ సర్పంచ్ కురవైన భాగ్యలక్ష్మి బాలరాజు గారు గౌరవ మరో అతిథి మన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు మామిడి సంజు గారు అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ మండల నాయకులందరికీ కూడా నమస్కారాలు సందర్భంగా తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా జయశంకర్ సార్ అనే వ్యక్తి లేకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఊతమే లేదు తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణకు జరుగుతున్నటువంటి యువతకు జరుగుతున్నటువంటి ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాల్లో రోస్టర్ పద్ధతిలో కానీ అదేవిధంగా ఈరోజు విద్య వైద్యము నిధులు నియామకాల విషయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనతోనే ఈ తెలంగాణ రాష్ట్ర యువతకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి గడంగా విశ్వసించి ఈరోజు ఆయన ఆశయ సాధనలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని పాటిస్తూ ఈరోజు అనేకమైనటువంటి నియామకాలు చేపడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. నీళ్లు ఆ రోజు గోదావరి నీళ్లు కానీ అదేవిధంగా కృష్ణానది నీళ్లు కానీ సమయ కేంద్ర పాలనలో ఆంధ్రాకు తరలిపోతున్నటువంటి సందర్భం చూసినాం. కానీ ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా మిషన్ భగీరథ ద్వారా అదేవిధంగా కాళేశ్వరం ప్యాకెట్ ద్వారా సాగునీళ్లను అందిస్తూ ఈరోజు స్వచ్ఛమైన జలాలను ఇంటింటికి అందిస్తున్నటువంటి నీళ్ల విషయంలో కేసీఆర్ గారు జయశంకర్ సార్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిధుల విషయంలో నాడు సమైక్య ఆంధ్ర పాలకుల్లో అంతా కూడా మన దగ్గర వేలం వేసినటువంటి భూములు అక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టి డెవలప్మెంట్ చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనకు తెలంగాణకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఈరోజు తెలంగాణ మీ నిరుపేదలకు మన నిధులను మనం వినియోగించుకునే ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి నిధులు నియామకాలు నీళ్లు మూడు విషయాల్లో జయశంకర్ సార్ సార్ కన్నటువంటి కళలను నిజం చేస్తూ ఈరోజు కేసీఆర్ గారు వారి పాటల్లో నడుస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా జయశంకర్ సార్ ఇలా ఉంటే చాలా సంతోషం పడేవాడు ఎందుకంటే మూడు తరాలను తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సప్నం చేసుకున్నటువంటి సందర్భంలో ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా జయశంకర్ సార్ ఆశయాలను ఎక్కడ ఉన్నా కూడా తను వారి ఆశయాలను ముందుకు పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పాటలో మేమందరం నడుస్తామని చెప్పి జయశంకర్ సార్ కళ్ళు కన్నటువంటి తెలంగాణలో సప్నం అయిపోయినటువంటి సందర్భంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మరొకసారి జయశంకర్ సార్ను యాద్ చేసుకుంటూ వారికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మండల పక్షాన జోహార్ జయశంకర్ సార్, జోహార్ జయశంకర్ సారు, జోహార్ జయశంకర్ సారు, కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను, కొనసాగిద్దాం 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 జయశంకర్ సార్ ఆశయాలను, కొనసాగిద్దాం 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 జయశంకర్ సార్ ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం జోహార్ జయశంకర్ సారు, జోహార్ జోహార్.